హైదరాబాద్ ఉప ఎన్నిక మరో ట్విస్ట్ కు వేదికైంది. ఈ ఎన్నికలో ప్రధాన పార్టీలు సహా ఇండిపెండెంట్లు చాలా మందే బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో చాలా మంది అభ్యర్థులు స్థానికేతరులే ఉన్నారు. దీంతో వారు తమ ఓటును తమకే వేసుకోలేని పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. కేవలం ఇండిపెండెంట్లే కాదు, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ది ఇదే పరిస్థితి. హుజూరాబాద్ ఉప ఎన్నిక వైపే రాష్ట్రమంతా చూస్తుంది. ఈ ఎన్నిక కోసం అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య రసవత్తర క్యాంపెయిన్ సాగుతుంది. ఈ ఎన్నిక ఎన్నో ట్విస్టులకు వేదిక అవుతుంది. ఉప ఎన్నిక రావడమే దానికదిగా ఒక ట్విస్ట్ అయితే, అభ్యర్థుల ఎంపిక నామినేషన్ల పర్వం వరకు ఒక్కో మలుపు వెలుగుచూస్తుంది. నామినేషన్ల పర్వంలో అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు తెరమీదకు రావడం చర్చనీయాంశంగానే మారింది. మొత్తంగా ఈ ఉప ఎన్నిక బరిలో దిగిన క్యాండిడేట్లలో స్థానికేతరులే ఎక్కువగా ఉండడం మరో ఆసక్తికర అంశంగా ఉంది. చాలా మంది అభ్యర్థులు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందినవారు కాకపోవడంతో వారి ఓటు వారికి వేసుకునే పరిస్థితి లేకపోయింది. బైపోల్ కోసం క్యాంపెయిన్లో ఎవరి దారి వారిది. తమ ఎజెండాను ముందుంచి తమకే ఓటు వేయాలని అభ్యర్థులందరూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ స్థానికేతర అభ్యర్థులు మాత్రం వారి సొంత ఓటు వారికి వేసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి కేవలం ఇండిపెండెంట్లకే కాదు, జాతీయ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా ఈ అవాంతరాన్ని ఎదుర్కోబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఉమ్మడి కరీంనగర్కు చెందినవారు. ఆయన ఓటు హుజూరాబాద్ నియోజకవర్గంలో లేదు, హైదరాబాద్లో ఉంది. దీంతో హుజూరాబాద్ ఎన్నికలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేరు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్సూర్ మహ్మద్ నిజామాబాద్కు చెందినవారు. జయస్వరాజ్ పార్టీకి చెందిన కన్నం సురేష్ మేడ్చల్ జిల్లావాసి. ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లాకు చెందినవారు. దీంతో వీరెవరూ తన ఓటును తనకే వేసుకోలేకపోతున్నారు. కాగా స్వతంత్రంగా బరిలోకి దిగిన ఉప్పు రవీందర్, ఉరుమల్ల విశ్వం, కోటా శ్యామ్కుమార్లు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందినవారు. యడ్ల జోజిరెడ్డి తిమ్మాపూర్ మండలానికి చెందినవారు. కుమారి ప్రవీణ్ కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామవాసి. గుగులోతు తిరుపతి సైదాపూర్. గంజి యుగంధర్ పర్వతగిరి నివాసి. వీరందరూ తమ స్వగ్రామంలో ఓటు హక్కును కలిగి ఉన్నారు. హుజూరాబాద్ బరిలో మొత్తం 30 మంది అభ్యర్థుల్లో 20 మంది, అంటే 3/2 మంది అభ్యర్థులు తమ ఓటును తమకే వేసుకోలేరు.